ఎందుకు ఈ ప్రేమలు ఏమైపోయాయి, ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వచ్చాయి, ఈ సమస్యలు ఎందుకు కుటుంబంలోనికి దాపరించంటే ఒకే ఒక్కటే ప్రేమించుకోవడం రావట్లేదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం రావట్లేదు, ఆర్థిక సహాయం బాగోట్లేదు, ఆరోగ్యం బాగోట్లేదు. ఈ కుటుంబంలో ఎందుకు హెచ్చు తగ్గులు, ఈ సమతుల్యత లేని ఈ పరిస్థితులు ఏంటి, ఏమైందంటే ఒకే ఒక్కటే ఆదామవుల దేవుణ్ణి పక్కన పెట్టారు. దేవుణ్ణి పక్కన పెడితే మొట్టమొదటి గృహిణీలోకి ప్రయాస, వేదన, వాంఛ. ఈ అర్థం పర్థం లేని మాటలు, ఈ కోపతాపాలు, ఈ కొట్టుకోడాలు, ఈ తోసుకోడాలు, ఈ ప్రయాసలు, ఈ వేదనలు, ఈ వాంఛలు, ఈ ఎత్తుగడలు, మొట్టమొదటి కుటుంబంలోకి ఇవన్నీ ఇంత క్రైసిస్ ఎలా వచ్చిందంటే, మరలా మరలా నేను చెప్తున్నాను, దేవుడు పెట్టిన బాధ్యత వదిలేశారు. ఉన్న భర్త అర్థం చేసుకుంటాడంటే వాళ్ళ మధ్య కూడా తారతమ్యాలు వచ్చేసాయి. అవ్వమ్మ జీవితం, మొట్టమొదటి గృహిణి జీవితం తిరగబడిపోయింది. ఇక భర్త అంటారా, ఆ భర్త జీవితం ఏమైందో 17 నేను చదువుతాను, మీరు చూడండి. ఆదాముతో, నీ భార్య మాటను విని నా మాట పక్కన పెట్టి తినవద్దని నీకు చెప్పిన, ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక, బాధ్యత మరిచితివి గనుక, దేవుడిచ్చిన సౌఖ్యాన్ని ఆదాము మరిచాడు గనుక, బైబిల్ చెప్తుంది చూడండి, ఆయన వదిలేశాడు గనక, బాధ్యత వదిలేశాడు గనక, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడు గనక, దేవుడిచ్చిన దీవెన్ని అర్థం చేసుకుని బాధ్యతగా ఉండడం మానేశాడు గనుక, ఆదాము ఒక మహిళ జీవితంలో ఎంత ప్రయాస వచ్చిందో, ఒక యజమాని జీవితంలో శాపము ప్రయాస వచ్చిందట. మొట్టమొదటి మగాడికి, మొట్టమొదటి యజమానికి, మొట్టమొదటి గృహ యజమానికి ఏమొచ్చిందంటే శాపం వచ్చింది. ఆ శాపం ఎక్కడి నుండి వచ్చింది? ఈశాన్యం నుంచి కాదు. ఆ శాపం ఎక్కడి నుండి వచ్చింది? సాతానగోడు కూడా కాదు, వాడి కిరికిరులు మాత్రమే. శాపం ఎక్కడి నుండి వచ్చింది? గ్రహాల నుంచో, ఎక్కడెక్కడి నుంచో, నక్షత్రాల నుంచి కాదు. ఆదామవల జీవితంలోనికి శాపం ఎక్కడొచ్చిందంటే ఆ దీవెనే వారికి శాపం అయ్యింది. భూమిని ఏలమన్నాడు, ఆ భూమి నీకు ఏ, నువ్వు భూమిని ఏలమని నీకు చెప్తే అది నీ మీద తిరగబడుతుంది. పండే భూమి నీకు పండనంటది, కలిసి వచ్చే వాతావరణం నీకు కలిసి రానంటది, పడే వర్షాలు పడక మానతాయి, పొంగే నదులు ఆగిపోతాయి, నీ జీవితానికి నీటి చుక్క కూడా కాదు కదా, నీకు తినడానికి అన్నం మెతుకు కూడా దొరకదు. జీవవృక్ష ఫలాలు తిని బతికే ఆదాము నీకు చెబుతున్నా, శాపం జీవితంలో స్టార్ట్ అయింది, ప్రయాసని జీవితంలో స్టార్ట్ అయింది, పండే భూమి పంట మాని గచ్చ పదలివ్వడం స్టార్ట్ చేస్తుంది, పండే భూమి ముండ్ల తుప్పలు మొలిపిస్తుంది. ఈ నేల, ఏ నేల మీదైతే జీవవృక్ష ఫలాలు తిన్నావో అదే నేల మీద గుప్పెడి మెతుకులు కొరకు ఇంటి యజమానిగా పరిగెడతావు నేలకు తిరిగి చేరే వరకు పరిగెడతావు. ఈ ఉరుకులు పరుగులు ప్రయాస ఒక మగాడి జీవితం దేనికంటే, ఉదయాన్నే లేస్తాడు, సాయంత్రం వరకు కష్టపడతాడు. రోజు 365 రోజులు ఈడు ఆఫీస్ అని, 365 రోజులు ఈడు కూడి పనులని, ఏదో మొత్తం మీద రూపాయి పాపాయి జాగ్రత్తగా దాసి గుప్పడి మెతుకుల కొరకు ఆహారం సంపాదించుకోవడానికి ఏదోలా పరిగెడతాడు. తన పొట్ట మాత్రమే కాకుండా తన భార్యది, తన పిల్లల పొట్ట పోషించడానికి బడ్జెట్ లెక్కలతో దాసి ఈ సంపాదన మాయలో వాడు మరిచిపోయేది ఏంటంటే, దాస్తున్నానే అనుకుంటాడే తప్ప దాసే పరుగులాట్లో వాడు ఆయుసు ఆరోగ్యం తరిగిపోతుందని మర్చిపోతాడు. వాడు ఆయుసు తరిగిపోతుందని వాడు మర్చిపోయే సమయానికి ఒకరోజు జ్ఞాపకం వస్తుంది, దాసి ముఖానికి చెమట కార్చి దేహాన్ని నలిపేసి మొత్తం మీద దాసేసరికి చివరికి వీడికి వచ్చే బంపర్ ఆఫర్లు ఏంటంటే, అమ్మయ్యా అనుకునే సమయానికి షుగర్లు, బీపీలు, అలసర్లు మొత్తం సంపాదించింది, పట్టుకెళ్ళంతా హాస్పిటల్లో డాక్టర్ అరిగించాడు, మొత్తం అక్కడ పెట్టాడు, మొత్తం అది ఎంప్లాయ్ అయినా ఎవడైనా ఇంత ప్రయాసపడి ఇంత దాసి నాకు ఎదురొడ్డిన ఆ భూమిని కూడా పండించి ఇంత కష్టపడి నేను దేనికి కష్టపడుతున్నానంటే, బైబిల్ చెప్తుంది 19 చెమట కార్చేది దేనికంటే, ఆహారం తినడా. భారీ డైలాగ్ వచ్చింది మనకి, రెక్కాడితే కానీ డొక్కాడదని ప్రౌడ్గా చెప్పుకునేది కాదండి, రెక్కాడితే కానీ డొక్కాడదని ఈ మాట ఎక్కడదే, శాపం నుంచి పుట్టుకొచ్చిన, ప్రయాసం నుంచి పుట్టుకొచ్చిన మాట ఇది. రెక్కాడితే గారి డొక్కాడిని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకరోజు రెక్కలు ఆడకపోయినా ఆయన రెక్కల చాటు నుంటే మనకు సమృద్ధి ఉండేది.
మనకు ఒక రోజు రెక్కలు ఆడకపోయినా ఏ చెమట మనకు పట్టకపోయినా ఏదైనా వనములో ఆయన మనతో ఉన్న మనం ఆయనతో ఉన్న ఆయన ఇచ్చిన బాధ్యతలు మనం కాపాడుకుంటే సమృద్ధి సమృద్ధి ఆరోగ్యం ఉంది ఆయుస్ ఉంది జీవితం బాగుంది సంరక్షణ ఉంది ఇవన్నీ పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ బాధ్యతలు మర్చిపోయారు బాధాకరమైన మాట ఏంటో తెలుసా నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖాన్ని చెమట కార్చి ఆహారం తిందు గుప్పడి మెతుకులు తినాలంటే ఒక మగాడికి మిగిలేదేంటి చెప్పిన ప్రయాస ఒక మగాడు కష్టపడితే కానీ మీరు అనుకోవచ్చు నేను సాఫ్ట్వేర్ని నేను ఫలానా ఎంప్లాయీని నేను టీచింగ్ ఫీల్డ్ నేను ఫలానా డిపార్ట్మెంటు నేను పంచాయతీ సెక్రటరీ ఏది మీరు చెప్పండి ఎన్ని చెప్పండి మీరు మానసికంగా శారీరకంగా మీ ఎఫెక్ట్ పెట్టకపోతే మీకు నెల జీతం రాదు అది నిద్ర రూపంలో అయినా మీ మీ ఆలోచన రూపంలో అయినా ఎలా అయినా కూలి పని అయితే వల్లుంచాలి అది ఉద్యోగం అయితే నీ ఆలోచన ఉంచాలి నీ టైం అంతా కేటాయించాలి ఇంత దాసి దాసి మొత్తం మీద మానసికంగా శారీరకంగా నలిగిపోతే కానీ మనం డబ్బు సంపాదించలేం గుప్పడి మెతుకులు సంపాదించలేం బైబిల్ చెప్తున్న మాట ఏంటి చెప్పిన ఇంత సంపాదించింది దేనికంటే తిని తిని మట్టే గనక మట్టి అయిపోతామట అది ఒక మగాడు చివరికి సాధించేది అంటే చెప్పిన ఇంత దాసి 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 పిల్లల పిల్లలకు దాసి దాసి ఒక రోజు నువ్వు సాధించేది ఏంటంటే మట్టి కనుక మట్టి అయిపోతావు అంతేకా ఇంతకు మించి సాధించేది ఏం లేదు ఇంత పరిగెట్టి ఇన్ని బంగ్లాలు కట్టి ఇన్ని భూములు కట్టి ఇన్ని అన్ని సంపాదించి దాసిందంతా వెనకొచ్చోడికి ఇచ్చేసి చివరికి నేను సాధించేది అమాయకంగా తీసుకెళ్లి మట్టిలో పడుకోబెడేస్తాను నన్ను అంతే ఇదా మగాడు సాధి ఇదే బైబిల్ చెప్తుంది దేవుడు లేకపోతే అసలు జీవితం ఎక్కడ పరిగెడుతుందో కూడా తెలియదట అందరూ ప్రయాస దీనికి బైబిల్ చెప్పేసింది ఇంటి యజమాని జీవితం కుదురు లేకుండా ఎదుగు బతుకు లేకపోవడానికి కారణం ఆహారం కొరకు పరుగులు తీయడానికి కారణం దేవుని పక్కన పెట్టాడు మరి మన జీవితాలు అలా ఉండకూడదంటే ఏం చేయాలి ఒకే ఒక్క సూత్రం మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకండి మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికితే బైబిల్ చెప్తుంది మీకు కావలసినవన్నీ ఆయన దగ్గర నుండి చూసుకుంటాడు అది బట్టైనా ఆహారమైనా గూడైనా ఏదైనా నీకు కలిగిన దాంట్లో తృప్తి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాడు బంగ్లాలు అవసరం లేదు పూరి గుడిసెలో ఆనందం ఎలా ఉంటుందో చూపిస్తాడు ఆయన లక్షల రూపాయలు అవసరం లేదు కూలి పని తెచ్చుకున్న 300 రూపాయల్లో జీవితం ఎంత బంగారంలో ఉంటుందో చూపిస్తాడు ఆయన ఇరుకులలో విశాలత ఏంటో చూపిస్తాడు ఆయన ఆయన మనతో ఉన్నా మనం ఆయనతో ఉన్నా ఆయనతో మన సహవాసం కలిగి ఇచ్చిన దాన్ని మనం కాపాడుకోవడం స్టార్ట్ చేస్తే దేవుడు చెప్తున్నాడు బతుకంటే ఏంటో నీకు ఆనందం చూపిస్తాను మనం దేవుని ఎడవకూడదు ఎడబాయకూడదు ఆయన ఇచ్చిన బాధ్యత వదలకూడదు నీకు ఇప్పటికొక ఉద్యోగం ఇచ్చాడో ఆ ఉద్యోగం పట్ల బాధ్యత కూడదు దేవుడు నన్ను నమ్మి ఉద్యోగం ఇచ్చాడు ఎందరికో టయానికి భోజనం దొరక్క టయానికి జీతం లేక రోడ్డు మీద పడిపోతున్న ఎందరో ఉన్నారు అలాంటి పరిస్థితి నాకు లేకుండా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడని ఆ ఉద్యోగంలో బాధ్యత ఉండాలి దేవ ఉద్యోగం ఇచ్చావయ్యా నీ కొరకు నేను బతుకుతానయ్యా అలా కాకుండా ఉద్యోగం వచ్చిన వెంటనే ఆ ఉద్యోగం జీతం అందుకుని వస్తూ వస్తూ సెంటర్లో మీకు సౌరత్వ అంటారేమో ఈ సెంటర్లో మీరు పెద్ద రచ్చబండ మీటింగ్ పెట్టేసి 4 చెత్తగాలను తీసుకొచ్చి ఆ జీతం డబ్బులు పెట్టి మీరు పైకి బోటలు ఎత్తేస్తున్నారు అనుకో ఏమవుద్ది దేవుడిచ్చిన ఉద్యోగం కాస్త నీకు శాపమవుద్ది ఎట్టా శాపమవుద్దో తెలుసా కారణం ఒకే ఒక్కటే నువ్వు తాగి 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 నీ లివరు నీ అవయవాలు పోగొట్టేసుకుంటావు ఆ ఉద్యోగమే లేకపోతే కూలి పొనిగిపోయి సాయంత్రం 6 గంటలకు వచ్చి కలో మెతుకులు తినేసి పడుకునేవాడివి కానీ ఆ ఉద్యోగం రావడం వల్ల నీ సుఖం పెరిగింది ఆ సుఖం పెరగడం నీకు జీతం వచ్చింది ఆ జీతంలో చెత్త పార్టీలు ఎక్కువైనాయి ఆ పార్టీల్లో తాగి నీ లైఫ్ పాడు చేసుకున్నావు దేవుడు నమ్మి నీకు ఉద్యోగాన్ని ఇస్తే ఆ ఉద్యోగాన్ని కాస్త నువ్వు ఊరుతాడు చేసుకుంటావు దేవుడు నీకు చక్కటి గృహాన్ని ఇచ్చాడా దాన్ని కాపాడుకోవడం నేర్చుకో చక్కగా అలంకరించుకో నీ ఇష్టానుసారంగా నా ఇంటిని ఉపయోగించావో దానిని ఒకరోజు తాకట్టు పెట్టి రోడ్డు మీద పరదేశ పడుకుంటావు దేవుడు ఏది ఇచ్చినా అది గృహమైనా ఉద్యోగమైనా ఆరోగ్యమైనా చాలామంది చేసే మగాళ్ళు చేసే తప్పేంటి చెప్పిన ఆరోగ్యం ఉంది కదనే చేయలే ఎదవ బిల్డప్లోనే చెప్తుంటారు రాదాగేస్తానని తాగి రాదా రా అంటే ఏంటి నీళ్ళు కూడా కలుపుకోడట మొత్తం తాగేస్తాడట తాగి తాగేసిన తర్వాత పైపు వేస్తారు పైపు పైపు అంటే ఏంటి చెప్పిన రాదు ఇంకా నేను ఓపెన్గానే చెప్తున్నాను తాగేలా సిగ్గు రావాలి
ఆ తర్వాత రాత నీకు గొట్టం వేసి పక్కన పైప్ బిగించేస్తారు. ఆ బ్యాగ్ వేసి నువ్వు ఇదంతా తిరగడం జంబోలాగా అంతే. తాగితే వచ్చేది రాదాగేస్తా నాకు ఆరోగ్యం ఉంది కదని నాలుగు బీర్లు తాగే లాడర్ పగిలిపోద్ది ఒకరోజు గుర్తు. దేవుడు ఆరోగ్యాన్ని ఎందుకు ఇస్తాడు? ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలు ఆడతావని కాదు, ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకుని భార్య పిల్లలతో ఆనందంగా జీవితాన్ని గడిపి గుప్పెడు మెతుకులు తిని వాళ్ళతో జీవితాన్ని గడుపుతావు. దేవా నాకు సౌఖ్యాన్ని ఇచ్చావు, జీవితాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావని ఆదివారం సన్నిధికి పోయి ఆయన ఆరాధించుకుంటావని, ఆయనకు బాధ్యతగా ఉంటావని. ఇదేది కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఎగిరితే నీ ఆరోగ్యం నీకు ఊరైపోతుంది. ఈ ఆరోగ్యం నీ మీద అనారోగ్య సమస్యలు తేవడానికి దేవుడు కూడా ఇవ్వలేదు. అనారోగ్య సమస్య నువ్వే చేసుకున్నావు. ఈ ఉద్యోగం నీకు ఉరిగా మారడానికి దేవుడు ఆ ఉరిగా ఉండాలని ఇవ్వలేదు, నువ్వే చేసుకున్నావు. నీ ఇంటి ఈరోజు ఏలం పాటేసే పరిస్థితి తెచ్చావంటే ఆ కారణం నువ్వే, నీ తిరుగులాట వలనే. అవ్వైనా నువ్వైనా నేనైనా ఎవరైనా మన జీవితంలో ఈ ప్రయాసాలు ఎప్పటికీ ఉన్నాయి. ఆ ప్రయాసలో నెమ్మది రావాలంటే బైబిల్ చెప్తుంది సూత్రం ఒకే ఒకటి, ఆయనకు బాధ్యతగా ఉంటుంది.